నమస్తే, వెల్కమ్ టు ఎల్హెచ్ మీడియా. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ ఆ ఇద్దరు మహిళా ఆఫీసర్ల చుట్టూనే తిరుగుతుంది. మామూలుగా ఇద్దరు వేరువేరుగా పోస్టింగుల్లో ఉంటేనే వార్తల్లో ఉంటారు. అలాంటిది ఇద్దరు ఒకే పోస్టింగ్లో ఉంటే అసలు ఆ టాపిక్ ఇంకా జనాల నోలల్లో కిచిడి అయిపోద్ది. మరి ఎవరా లేడీస్, ఎందుకంత డిమాండ్? లెట్స్ వాచ్ ది స్టోరీ. స్మితా సబర్వాల్, అమ్రాపాలి కాటా ఇద్దరు డైనమిక్ ఆఫీసర్స్. ఇక్కడ ఏ పని చేసినా తమదైన స్టైల్లో మార్కును చూపించుకుంటూ ఉంటారు. ఎవరి స్టైల్లో వాళ్ళు దూసుకుపోయే వాళ్ళే. తెలంగాణలో ప్రధాన పోస్టుల్లో పనిచేసిన ఈ ఇద్దరికి ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయాయి. స్మితా సబర్వాల్ 2001 ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ అధికారి. తెలంగాణ ఏర్పడ్డాక ముందు పలు జిల్లాల్లో కలెక్టర్గా పనిచేసి తనదైన ముద్ర వేసుకున్నారు. మెదక్ కలెక్టర్గా పనిచేస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, ఆ తర్వాత సీఎం కేసీఆర్ తన టీంలోకి తీసుకోవడం, ఏకంగా సీఎం సెక్రటరీగా సుదీర్ఘకాలం పనిచేశారు స్మిత. పదేళ్ల పాటు ఆ పోస్టులోనే ఉన్నారు. అయినా ప్రజల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ రావడంతో తనకంతగా ప్రాధాన్యత లేని ఫినాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం ఆ బాధ్యతలు చూస్తున్నారు. అమ్రపాలి సైతం తెలంగాణలో పనిచేశారు. ఆమె బాధ్యతలు నిర్వహించిన ప్రతి చోట తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కలెక్టర్గా ఉండగానే ట్రెక్కింగ్ వెళ్లటం, ట్రెండింగ్ థింగ్స్తో ట్రెండింగ్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యతలు చేపట్టి తనదైన ముద్ర వేసుకున్నారు. కానీ ఆ తర్వాత కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులతో తెలంగాణ నుండి రివీల్ అయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అయ్యారు అమ్రపాలి. ఇద్దరికీ ఒకే పోస్టింగ్ ఎలా సాధ్యమవుతుందని ఆలోచిస్తున్నారా? అవును, ఇద్దరు కూడా సోషల్ మీడియాలో, పబ్లిక్లో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నవాళ్ళే. ఇద్దరికి సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఏపీలో రిపోర్ట్ చేసిన అమ్రపాలికి టూరిజం ఎండీగా నియమించింది అక్కడి ప్రభుత్వం. అయితే సేమ్ టైంలో తాజాగా జరిగిన ఐఏఎస్ల బదిలీలో స్మితా సబర్వాల్కు టూరిజం సెక్రటరీగా బాధ్యతలు అప్పగించింది తెలంగాణ సర్కార్. దీంతో నిత్యం ప్రజల్లో, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ ఇద్దరు ఆఫీసర్లకు సేమ్ బాధ్యతలు ఇవ్వటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తమ ట్రెండీ థింగ్స్తో టూరిజాన్ని మరింత పరుగులు పెట్టిస్తారని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ఇద్దరు డిస్కషన్స్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. టూరిజంలో ఇద్దరు మహిళా అధికారుల పాత్ర ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ అందరిలో ఉంది. చూడాలి మరి ఆ ఇద్దరు ఎలా రాణిస్తారో. మరి ఈ ఇద్దరులో మీకు బాగా ఇష్టమైన ఆఫీసర్ ఎవరనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ వీడియోస్ కోసం మా ఎలైట్ మీడియా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.